అమలాపురం డివిజన్ లెవెల్ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీసుల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగా 144 సెక్షన్ మరియు 188 సెక్షన్ అమల్లో రాజీ పడకుండా కృషి చేస్తున్నారని, అయితే కొన్ని కొన్ని చోట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. లాక్డౌన్ ఉన్నందున పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని, రేంజ్ పరిధిలో సుమారు 50,000కు పైగా కేసులు నమోదయ్యాయని, వారిపై చలనాలు వసూలు చేయడం జరిగిందన్నారు. ఏలూరు రేంజ్ పరిధిలో 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇందులో అధికంగా తబ్లిగీ జమాతీ సదస్సుకు హాజరై వచ్చిన 88 మందిలో సుమారు 28 మందికి పాజిటివ్ కేసులుగా రిపోర్ట్ రావడం జరిగిందన్నారు. కాబట్టి ప్రజలంతా ఇళ్లకే పరిమితమై కరోనా వ్యాప్తి నివారించాలని కోరారు. అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ప్రజలు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత పనుల మీద ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ మరియు ఆక్వా రైతులకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సమయం కేటాయించామని, కావున రైతులు ఆయా సమయాల్లో సామాజిక దూరం పాటిస్తూ తమ కార్యకలాపాలను చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మాసూమ్ బాషా, రూరల్ సిఐ ఆర్ భీమరాజు, పట్టణ సిఐ జి సురేష్ బాబు, ఎస్ఐలు పాల్గొన్నారు. రేంజ్ పరిధిలో 29 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. జమాతే మనకు నిజాముద్దీన్ అక్కడికి వెళ్ళిన వాళ్ళలో దాదాపు 88 మంది ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ శాతం మంది దాదాపుగా 29 లో 28 మెంబర్స్ పాజిటివ్ రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ప్రైమరీ కాంట్రాక్ట్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్, భార్య పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అలాగే సెకండరీ కాంట్రాక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకు కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా టెస్టులు చేస్తున్నాము. అలాగే ఎవరైనా కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వాళ్లకు గవర్నమెంట్ క్వారంటైన్ స్టేషన్కు, హాస్పిటల్ తరించి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం.